హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ మినీ బ్లాగ్ వ్లాగ్ ఈ వీడియో అయితే నేను వెన్స్డే షూట్ చేశాను మా మార్నింగ్ రొటీన్ టు ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేది నేను యాడ్ చేశాను అనమాట ఈ వ్లాగ్లో సో అవి ఉదయాన్నే నిద్ర లేవు కానీ తనకి కొంచెం దోశ పెట్టేసేసాను అండ్ ఆ తర్వాత నేను లాగిన్ అయిపోయి కుకింగ్ స్టార్ట్ చేశాను కుకింగ్ వంట అయితే నేను ఇవాళ క్యారెట్ ఫ్రై అండ్ పప్పు చేశాను అనమాట క్యారెట్ ఫ్రైకి ఒక కొన్ని క్యారెట్స్ ఏ ఉన్నాయి కాబట్టి నాకు టైం లేదని చెప్పి నేను చిన్న చిన్నగా టక టా కట్ చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసేసాను దీనికోసం నేను యాజ్ యూజువల్ తాలింపుకి వాడేవే తాలింపు గింజలు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ ఒక వెల్లుల్లిపాయ కూడా వేసాను నేను వేసి పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇందులో క్యారెట్ మగ్గడానికి కూడా కొంచెం నింపసుపు కొంచెం ఉప్పేసాను ఆ తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసేసుకున్నాను నాకు టైం లేక వెంటనే మళ్ళీ లాగిన్ అయిపోవాలి వర్క్ వచ్చేస్తుందని చెప్పి టకటక చేసేసేసాను ఇంకా వంట నేను ఇంకో పక్క అయితే రైస్ కుక్ చేస్తాను కొంచెం క్యారెట్ కలర్ మారింది అని తెలిసిన తర్వాత మనకి టేస్ట్ తెలుస్తుంది బాయిల్ అయినట్టు అండ్ ఆ తర్వాత కొంచెంసేపు లిడ్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గనిచ్చి ఇంకా దించేయడమే చాలా బాగుంటుంది క్యారెట్ కర్రీ అండ్ ఒక పక్క రైస్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట అండ్ ఇంకో పక్క అయితే పప్పు కుక్కర్లో పెట్టేసేసాను అండ్ దీని ప్రాసెస్ నేను స్పెషల్గా నేను షూట్ చేయలేదు పప్పు చార్జ్ చేద్దాం అనుకున్నాను పప్పుచారు ఎప్పుడు తింటానే ఉంటాం కదా చింతపండు నానేయడం మర్చిపోయి అండ్ పప్పుచారు చేయకుండా టమాటా పప్పు అయితే చేసేసేసాను తాలింపు కోసం ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసి అండ్ పప్పు మదిపేసి తాలింపు వేసాను టమాటా పప్పు అయితే చూ చాలా బాగా వచ్చింది అసలు చాలా టేస్టీగా వచ్చింది అండ్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా వర్క్ అయితే మొదలు పెట్టేయాలి కదా సో లాగిన్ అయిపోయాను మళ్ళీ వెళ్ళిపోయి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసానమాట ఇంకా నా డే అంతా ఇట్లా ఎండ్ అయిపోయింది సో ఈవినింగ్ లాగౌట్ అయ్యే టైంకి కొంచెం టైం ఫ్రీగా ఉంది కదా అని చెప్పి ఈవినింగ్ చర్చ్కి వెళ్ళిపోయాను ఎందుకంటే లెంట డేస్ అయిపోతున్నాయి కదా ఎందుకో చర్చ్లో టైం స్పెండ్ ఎక్కువ చేయాలనిపిస్తుంది ఈ మధ్యలో నాకు సో ఇంకెళ్ళిపోయాను అవి తీసుకొని చర్చ్కి నేను అవి రెడీ అయిపోయి రాజు దింపేసి అనమాట ఇంకా ప్రేయర్ అంతా అయిపోయి ఇంకా ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు ఇంటికి అండ్ అవి అయితే వాళ్ళ డాడీ ఇంకా రాలేదు కదా అని చెప్పి తనని కొంతసేపు అక్కడ ఆడుకుంటుంది కదా అని వదిలేసేసాను అయితే పక్కన అమ్మాయితో బ్యాగ్ ఇవ్వమని అడుగుతుండే నా అమ్మాయి నీ బ్యాగ్ సరిపోదు అది ఇది అని చెప్తుంది అనమాట అవికి ఇంకేమో చాలా క్రాంకీగా అయిపోతుంది అని చెప్పి కొంతసేపు బయటకు తీసుకెళ్లాను నేను బయట అయితే ఇట్లా ఒక బండి కనిపించింది సోడా అది ఇంకా సో సుగంధ మజ్జిగ తాగామన్నమాట ఇద్దరం ఆమె తాగదు ఏదో కొంచెం టేస్ట్ చేసేసేసి వదిలేసింది ఇంకా మళ్ళీ చర్చ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా వాళ్ళ పాప అయితే వాళ్ళ డాడీ కోసం ఎప్పుడు వస్తారు అని అటు ఇటు చర్చ్ బయటికి తిరుగుతూ ఉంది ఇంకా మా డే అయితే ఇట్లా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసేసేసాము ఫాలో ఫర్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ బాయ్